విశ్వాంతరాలలో మనకి అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. చావు పుట్టుకలు శరీరానికే కాని ఆత్మకి కాదు. భూమి మీదకొచ్చిన ఏ ఆత్మైనా తన కర్మలను పూర్తి చేసి తిరిగి వచ్చిన చోటకే వెళ్ళిపోవాలి. అలాగే మన బంగారరాజు ఆత్మ కూడా భూమి మీదకొచ్చి తన కర్మలను పూర్తి చేసుకుని అన్ని బంధాలను వదులుకుని తిరిగి వెళ్ళిపోతుంది. మీ యముడి గారు ఎలా ఉన్నారు? ఆయన మీకు తెలుసా? బాగా తెలుసు. ఇది మొదటిసారి కాదు బాబు, రావడం రెండోసారి. రెండోసారా? అదెలా? అదో పెద్ద కథలే. ఏంటయ్యా నరకం ఇంత మారిపోయింది? ఇది స్వర్గం. మా యమధర్మరాజా వారు మిమ్మల్ని స్వర్గానికి పంపించవలసిందిగా ఆదేశించారు. స్వర్గం అంటే రంభావరుసి మేనకలు ఉంటారు, అదే కదా? అవును. మీరు బయలుదేరండి, నేను లోపలికి వెళ్తా.
లయకారుడి సన్నిధిలో అపశృతి కరిమాయ కాకపోదు. దుర్మార్గ చిత్తమెల్ల ప్రళయరుద్రుని త్రినేత్ర జ్వాలల్లో భస్మీపటలం కాకపోదు. స్వామి, చరిత్ర పునరావృతం అవుతుంది. బోధపల్లె స్వామి, సమస్య జనించింది, దానికి పరిష్కారం ఏమిటి స్వామి? పరిష్కారం జనించింది. ఆ ప్రళయానికి ఈ ప్రసవానికి సంబంధం ఏమిటి? ఉంది. ఈ జననాలు మరణాలు, ప్రణయాలు ప్రళయాలు, లయకారుడి విన్యాసాలు. కొడుకును చూసుకుని రాము, మనవణ్ణి చూసుకుని సత్యమ్మ చాలా మురిసిపోయారు. వాళ్ళ ఆనందం ఎక్కువసేపు లేదు. రాము భార్య సీత కన్ను మూసింది. 3 నెలల తర్వాత రాము సీతల బిడ్డకి వాళ్ళ తాతగారి పేరు పెట్టారు. బంగారు రాజు, బంగారు రాజు. ఆ రోజునే రాముకి బావర్సైన రమేష్ కూతురికి నాగలక్ష్మి అని పేరు పెట్టారు. నాగలక్ష్మి. పిల్లలిద్దరిది శివపార్వతుల జాతకం. వీళ్లకు వివాహం జరిగితే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే తాండవం చేస్తున్నంత శుభకరం అమ్మా. అలాగా? అవునమ్మా. రమేషు, బంగారు రాజు నాగలక్ష్మి జాతకం శివపార్వతుల జాతకం అంట, వీళ్ళకి పెళ్లి చేసేద్దాం. వాళ్ల పెళ్లి ఊసు చెప్పారు, మరి దానికున్న గండాలు చెప్పలేదే. ఎన్ని గండాలు దాటితే కళ్యాణ ఘడీలు వస్తాయో తెలీదా మీకు? జాతకంలో లేదు స్వామి. జాతకం నరుడి రాత, విధి విధాత రాత. గండాలున్నాయి పంతులోరు. సత్యమా, రాము ఇక్కడ ఉంటే నా మనసేం బాగాలేదు. ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే డైవర్ట్ అవుతాను. నేను యుఎస్ తిరిగి వెళ్ళిపోతాను. వీడు నీ దగ్గర ఉంటేనే కరెక్ట్. వీలైనప్పుడు వచ్చి చూసి వెళ్తాను. అలాగేరా, త్వరలో నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను. సీత జ్ఞాపకాలు నాకు తోడుంటే చాలు. ఇక వీడికి తల్లి అంటావా? నువ్వున్నావు, మళ్ళీ టాపిక్ తీసుకురా. అప్పటి నుంచి వాడిని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. బంగారాజును బడికి పంపించడానికి కూడా బాధపడిపోయేది సత్యమ్మ. ఏటా కన్నీళ్ళేటత్తా? నా కర్మ కాకపోతే వీడిని స్కూల్ కి పంపించటం ఏంట్రా? కర్మ ఏంటత్తా? నా కూతురుని చూడు, చెంగు చెంగుమని ఎలాగెందుకుంటా లోపలికెళ్తుందో. అది ఆడపిల్ల, ఎలాగైనా బ్రతికేస్తుంది. రా బంగారాజు, వెళ్ళి అక్కడ కూర్చో. తీసేస్తాను. వెళ్ళు బాబమ్మా, వెళ్ళు అటు. మా బంగారాజు మైన్ చూసినట్టుంది. అంటే అది అది బంగారాజుని స్కూల్లో జాయిన్ చేసాం, కొంచెం చూసుకోగా చూసుకోరా. అలాగే. బంగారాజు ప్రతి పుట్టినరోజుకి సత్యమ్మ వాడికి కుంకుడికాయతో తలంటేది. ఊరంతా పండగ చేసేది. తిను బంగారం. వయసుతో పాటు బంగారాజుకి చిలిపితనం కూడా పెరిగింది. పిల్లలు, రేపు క్లాస్ లీడర్ ని పెడుతున్నాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లివ్వండి. ఆ మాటతో గడుసు పిల్ల నాగలక్ష్మికి ఓ ఐడియా వచ్చింది. ఏంటి నాగలక్ష్మి ఇవన్నీ? జున్ను, పాలు, కూరగాయలు, కుంకుడుకాయలు. అందరికీ మాస్టారు. ఆహా మాస్టారు, ఈ రోజే కదా మన క్లాస్ లీడర్ ని ఫిక్స్ చేసేది. అవునమ్మా. సరే మాస్టారు. సో క్లాస్ మొత్తం మీద లీడర్ అయ్యే చాకచక్యం మన సర్పంచ్ గారి అమ్మాయి నాగలక్ష్మికి మాత్రమే ఉంది. నాగలక్ష్మి క్లాస్ లీడర్. బంగారాజు, నువ్వు అమ్మాయిల మధ్యలో ఎందుకు వచ్చినావు? అక్కడికి వెళ్ళి కూర్చో. నువ్వోరే నాకు చెప్పడానికి? నేను క్లాస్ లీడర్ నిరా. పోవే జున్ను లీడర్. నన్ను జున్ను లీడర్ అంటావా? అన్నే కొడతావా? నన్ను జున్ను అంటావా? స్కూల్లో బంగారాజు నాగలక్ష్మి రోజు కొట్టుకునేవాడు. వాళ్ళకి తీర్పు చెప్పలేక సత్యమ్మ రమేష్ తలలో పట్టుకునేవారు. వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇలా కొట్టుకుంటున్నారేంట్రామో. అది బంగారాజు ఎక్కడ? గీతతో అటెళ్ళాడు. సత్యమ్మ ఓ రోజు చూడకూడదు చూసింది. Thank you.
పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇదంతా కాదు కానీ బంగారు రాజాల బాబాయ్లకు ఒకసారి కంప్లీట్ చేయాలి. నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందిరా. దేనికి బాబాయ్? నీ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాసభలు పెట్టి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఊరుకో బాబాయ్, నీకు అన్నిటికీ ఆనందమే. ఆనందమా? నేను చెప్తాను బంగారరాజు, నువ్వు చేసే పనులకు నిన్ను నువ్వు స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు, కానీ ఊరంతా బాబాయ్ అనుకుంటున్నారు తెలుసా? అవునా? పదండి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించుకో, పెళ్లి చేసుకో బంగారరాజు. నేను చేస్తాను బంగారరాజు. వద్దు పిన్ని, ఈ జన్మకి మ్యారేజ్ అనే థాటే లేదు. అయినా ఎవరి సంతోషం కోసం చేసుకోమంటావు బాబాయ్? అంటే నువ్వు చెప్పు. అది కాదురా, కనీసం నానం ఉంటే నా పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు నానం లేదు కాబట్టి ఆ థాటే లేదు. అంటే ఒకసారి బంగారాజు, వాళ్ళ గొడవ వదిలే, ముందు భోజనం సిద్ధం. అమ్మాయి లత, మీ వాట అయిపోయింది ఈ వారం, మా వాటలో బంగారాజు రానన్నా. నీకు ఇష్టమని ఏమేం చేశానో తెలుసా? మామిడికాయ చేపల పులుసు, చింత చిగురు, పచ్చి రొయ్యలు, కందా వచ్చలి, పెసరకట్టు కూడా పెట్టాను. నువ్వు తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసేపు. నా చేత్తో నీకు వంట చేసి పెట్టి వారం రోజులైంది నాన్న. అయితే మాత్రం అన్ని రకాలు వండి పెట్టాలా? అంటే అన్నసర్ ఎక్స్ప్రెస్ కదా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు, నేనేమన్నా పిచ్చిదన్నా ఏంటి? ఈ వారం రోజులు వాడికి మన వాటాలో ఎకటెక్కలైపోయేలా పెట్టేమనుకో, రేపన్న రోజు వాడు మన కంట్రోల్లో ఉంటాడు. అంటే మనం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు మనకి ఇంటి మీద గ్రిప్ వస్తుంది, ఆస్తి మీద కంట్రోల్ వస్తుంది. వాడి బాధ చూస్తుంటే జాలేస్తుంది బంగారం. వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి. నువ్వు ఆళ్ళు మనవడిని చూసావు, ఊరంతా మన్మధుడిని చూస్తున్నారే, ఆడికి పెళ్ళంటే కొంచెం కష్టమేనే. అపశకునం పలికితే చంపుతా. అది కాదే, నాకైతే అచ్చూసిన చందమామలా నువ్వు కుదిరావు. ఐ సెట్టింది చాలు, ఇక నిజం కక్కు. నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు, ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరుకుద్ది? ఉంది, నేను చిన్నప్పుడే మాట్లాడాను. ఎవరు? ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా, వాడి కూతురు నాగలక్ష్మి. పాతికేళ్ళు మా తాత, పాతికేళ్ళు మా నాన్న, పాతికేళ్ళు నేను సర్పంచ్ గా చేశాం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందుకని. ఏంటి, ఎందుకు ఏంటి ఏంటి ఇదంతా? నువ్వు సర్పంచ్ అంటమ్మా. ఏమో తాత, ఈ ఊళ్ళో నాకన్నా చదువుకున్న అమ్మాయి లేదంట, నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట, నాకన్నా చలాకి అయిన అమ్మాయి లేదంట. వీళ్ళు అంటున్నారు మరి. ఎన్ని అబద్ధాలు, నమ్మకమ్మా. ఏంటి ఇలా పాడు చేస్తున్నారు మీరు? నాగలక్ష్మి నిజంగా తెలివైంది అంకుల్. ఏంటి నాగలక్ష్మి, వీడెంట్రీ ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్. ఏంట్రా బంగారరాజు, నీకంటే తింగర్ది తెలివి తక్కువ, మందబుద్ధి దద్దమ్మ లేదంట ఊర్లో. ఏంటి మా, కరెక్ట్ కదా చెప్పు? చెప్పేదో నిజం ఆలోచించు. అసలు నువ్వే పెద్ద హాఫ్ బ్రెయిన్ బ్యాచ్, నువ్వు సర్పంచ్. భీమవరంలో బీటెక్ చదవనరా, మాకు బోల్డ్ అంత ఎక్స్పోజర్ ఉంది. ఎక్స్పోజింగ్ లో వద్దమ్మా, ఊర్లో బాగో. అది కాదు, ఎక్స్పోజర్ అంటే లోక జ్ఞానం, అది కూడా తెలియదు. లోకల్ హలో చెప్పరా. అది నాగలక్ష్మి బంగారరాజు మళ్ళీ గొడవ పడుతున్నారు, అర్జెంట్ గా పంచాయతీ ఆఫీస్ కి రారా. వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా? వస్తున్నా, వెళ్ళొస్తాం పంతులు. నమస్తే బాయ్. అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? సమస్యలన్నీ ట్విట్టర్ లో పెడతా, పరిష్కారాలు ఇన్స్టాలో కనిపెడతా, డెవలప్మెంట్ ఫేస్బుక్ లో చూపిస్తా. అది అబ్బా, గేదెల్ని కూడా గూగుల్లో మ్యాప్. ఏంట్రా మీ గొడవ? అసలు అది సర్పంచ్ ఏంట్రా, నేను ఒప్పుకోను, నేనే నిలబడతారా? అది లేడీస్ రిజర్వేషన్ రా, పోటీ చేసే చేసే. అలా అనకు, వేరే ఎవరినన్నా తీసుకొచ్చి నిలబెడతాడు. అది కూడా కరెక్టే. హింట్ ఇవ్వకు నాన్నా. ఏంట బాబా, చెప్పు చెప్పు బాబా. మాట విను, మన ఊర్లో ఎప్పుడు ఎలక్షన్స్ లేవు. ఎలక్షన్లు వస్తే గ్రూప్లు వస్తాయి, గ్రూప్లు వస్తే గొడవలు వస్తాయి. అవసరమా? మన నాగలక్ష్మే కదా, నీకు కానీ నాకు కానీ ప్రాబ్లం వస్తే మామయ్యకి చెప్దాం. సరిపోయింది,
నా మాట విను. ఆది చెప్పింది బాగుందిరా బంగారాజు. మనం ఊరి కోసం ఒప్పుకోరా? సర్లే, ఆది చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటున్నా. ఇదిగో ప్రెసిడెంట్ అయ్యావని హెచ్చులకపోతే పుచ్చం పగిలిపోతుంది. జాగ్రత్త. వీళ్ళంటే డింకి పుంజులా ఉన్నారు, కత్తులు లేకుండానే కొట్టుకు తెస్తున్నారు. వీళ్ళిద్దరికి పెళ్ళి అంటే పద పద పద.